కల్తీ మద్యాన్ని నివారించాలని కోరుతూ ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు పిలుపు మేరకు త్రిప్రాంతకం మండల టీడీపీ నాయకులు మద్యం దుకాణాల ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా పనిచేసే మద్యం కంపెనీల ద్వారా కల్తీ మద్యాన్ని పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో చెలకాటం ఆడుతున్నారని వారు దుయ్యబట్టారు. దీని వల్ల ఎక్కువగా నష్టపోయేది మధ్యతరగతి ప్రజలే అని వారు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టక ముందు మేము అధికారంలోకి వస్తే మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తామని చెప్పిన ప్రభుత్వం అలాగా నిషేధించకపోగా కల్తీ మద్యాన్ని ఏర్లే పారిస్తుందని వారు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే కల్తీ మద్యాన్ని నిషేధించకపోతే కల్తీ మద్యంపై మా యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ జిల్లా రైతు కార్యదర్శి దేవినేని చలమయ్య, వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ అధ్యక్షులు వంకాయలపాటు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆడవాళ్ల పుస్తలు పెంచుకోవడం జరిగింది. 25 మంది మహిళలు ఈ రోజు మున్నమోయటం జరిగింది. మరి ఈ కల్తీ మద్యం వల్ల రాష్ట్రం మొత్తం కూడా దాదాపుగా రాష్ట్రంలో మరి అటు తెలంగాణ ఇటు బెంగళూరు నుంచి కూడా మొన్నటి దాకా కల్తీ మద్యం రేట్లు ఎక్కువ ఉండటం వల్ల మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల నుంచి కూడా మద్యం తెచ్చుకొని అమ్ముకోవడం జరిగింది, వ్యాపారం జరిగింది. ఇప్పుడు మరి జగన్ గారి బ్రాండ్ ఇది రాయల్ ప్యాలెస్ లో మరి రాయల్ భూమి అంట మరి ఏమేమి మందులో బాము మరి సామాన్య మానవుల ఆరోగ్యం చెడిపోవడానికి మరి వారు తాగితే పాయిజన్ ఉంటుందంట. దాంట్లో కూడా మందులో కూడా అల్కహాల్ లో మరి స్పిరిట్ ఎక్కువ కలిపి నాణ్యత లేని మందు తయారు చేసి అమ్మటం మరి పేదవాళ్ల మరి రక్తాన్ని కూడా తాగినట్టుగా మన ఎట్లా ఉందంటే మన గవర్నమెంట్ మరి నాణ్యత లేని మరి సారా అమ్మటం వల్ల నాణ్యత లేని మందు అమ్మటం వల్ల నాడు సారాయికి లోనయ్యారు. నాడు సారాయికి ఎందుకు ఉదయ్యారంటే ఈ డబ్బులు పెట్టలేక 182 రూపాయలు డబ్బులు పెట్టలేక మరి వాళ్ళు నాడు సారాయికి అలవాటు పడి నాడు సారాయి కూడా నాణ్యత లేకుండా నాడు సారాయి కూడా ఒక్కొక్క మండలంలో 5-6 చోట్ల బట్టీలు పెట్టి మరి అక్రమంగా మరి వాళ్ళు తయారు చేసి ఈ ప్రజల మరి సామాన్యులు మరి చిన్నగా కూలీనాలు చేసుకునే వాళ్ళ సాయంత్రానికి ఒక కోటం మంది చేసుకుని మరి జీవనం సాగించే లాంటి వాళ్ళందరూ కూడా ఈ ఎక్కువ డబ్బులు పెట్టలేక నాణ్యత లేని మందు తాగి హాస్పిటల్ పాలై అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి ఈ నాణ్యత ఈ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి గారు మరి ఈ అనాలోచితమైన నిర్ణయం వల్ల రాష్ట్రంలో చాలా మంది పేదలు మరి ఈ దీనికి కాటుకు బలైపోతున్నారు. దీని మందు వల్ల చాలా మంది కూడా మరి వాళ్ళు నిజంగా చెబుతున్నాం కుటుంబాల్లో ఉండే పరిస్థితి లేదు. పేద వ్యక్తి మరి చిన్న చిన్న వాళ్ళందరూ కూడా రిక్షా దొక్కునే కార్మికులు, ఆటో కార్మికులు, ఈ చిన్న చిన్న వాళ్ళందరూ కూడా ఇదే మరి సాయంత్రం కోట తాగే ఆలోచన ఉంది. మరి వాళ్ళకు నిజంగా ఈ రేటు పెట్టి 230 రూపాయలు 280 రూపాయలు పెట్టి తాగినా కూడా ఇది దీంట్లో కల్తీ మందు వల్ల అందరు ప్రాణాలు పోగొట్టున్నారు. కాబట్టి దీని మీద మేము నిరసన తెలియపరుస్తూ మా రాష్ట్రం మొత్తం కూడా మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము ఈ నిరసన కార్యక్రమం చేయడానికి మేము అందరం కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు త్రిపాంతక మండలం తరఫున మా కార్యకర్తలు మేము అందరం కూడా మా నిరసన తెలియజే ఈ రకమైనటువంటి బ్రాండ్లు చూడండి. ఒక బ్రాండ్ ఏమన్నా కరెక్ట్ గా గతంలో అమ్మినటువంటి బ్రాండ్లు ఏనాడైనా ఉన్నాయా? ఇవన్నీ కొత్తగా బీబీ అంట, తర్వాత బిష అంట, తర్వాత సింహ అంట, తర్వాత యంగ్ స్టార్ అంట, తర్వాత ఏంటేంటో రకరకాలైన బ్రాండ్లు. ఈ కొత్త బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, ఏ రాష్ట్రంలో లేవు. చుట్టుపక్కల 3 రాష్ట్రాల్లో అటు తమిళనాడు కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో మాత్రం ఈ బ్రాండ్లు కొత్తగా మన ముఖ్యమంత్రి గారి ప్రత్యేక సొంత బ్రాండ్లు మాత్రం ఈ అమ్ముతున్నారు. ఈ పేదల మరి బడుగు బలహీన వర్గాల పేదల మరి వాళ్ళ రక్తాన్ని పీల్చుకోవడానికి ఈ మందు తయారైంది. ఈ మందు అంతా కల్తీ మందు, నాణ్యత లేని మందు, మరి ఆ ప్రజల ఆరోగ్యం సర్వనాశనం అయిపోవడానికి ఈ మందులన్నీ చూడండి ఒకసారి. ఈ మందులు రకరకాల మందులు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో చూసినా చూడండి ఈ మందులన్నీ.